ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉద్యోగులకు 27% మధ్యంతర భృతి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 1 నుంచి ఉద్యోగులకు మధ్యంతర భృతి వర్తించేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని 27% మేర మధ్యంతర భృతి పెంపుదల చేయాలని ప్రభుత్వం నిశ్చయించింది. వ్యవసాయ శాఖపై దృష్టి సారించిన సీఎం జగన్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులపై చర్చిస్తున్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, సాగునీరు, పెట్టుబడి, 9 గంటల నిరంతర విద్యుత్ అంశాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అధికారులు, రైతు సంఘం నేతలు పాల్గొన్నారు.